मात्राने का प्रभुत्व क्रीडा कार्यक्रमाने गौरव दिन ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం కోసము వాళ్ళు పార్టిసిపేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ కోసము ఇది డిజైన్ చేయడం జరిగింది. ఇది 38 రోజులు జరుగుతుంది, అక్టోబర్ 2 నుంచి నవంబర్ 8 వరకు. సో 17 సంవత్సరాల పైబడిన యువతి యువకులు మరి అందరూ కూడా ఆ తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా ఈ ఆటల పోటీల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే ఇది దేశంలోనే తొలిసారి గ్రామ స్థాయిలో వార్డ్ గ్రామ సచివాలయం అండ్ వార్డ్ సచివాలయం లెవెల్ స్థాయిలో ఇది మనకున్న 15,004 గ్రామాలు అండ్ వార్డ్ సచివాలయాల్లో ఈ ఆటల పోటీలన్నీ కూడా జరగడం జరుగుతుంది. ఇవి 5 లెవెల్స్లో జరుగుతాయి. ఫస్ట్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్, ఆ తర్వాత మండల్ లెవెల్, మళ్ళీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, మళ్ళీ జిల్లా స్థాయి అండ్ దెన్ స్టేట్ లెవెల్. 5 గేమ్స్లో జరుగుతుంది, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అండ్ బ్యాడ్మింటన్. ఈ 5 గేమ్స్ మళ్ళీ మెన్కి సెపరేట్గా, మరి ఉమెన్లో కూడా గెలిచిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. సో ఇవన్నీ కూడా అన్ని లెవెల్స్లో అన్ని ఆర్గనైజ్ చేసి ఫ్రీ కిట్స్ వీళ్ళందరికీ, టాప్ బ్రాండ్స్లో ఉన్న ఫ్రీ కిట్స్ ఆల్ గేమ్స్కి కూడా వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 కిట్స్ ఏమో మెన్కి, మరి మహిళలకేమో 1 కిట్ అన్ని స్థాయిల్లో కూడా. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2 ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తారు. ఇక నవంబర్ 8 వైజాగ్లో దీని క్లోజింగ్ సెరమనీ చాలా ఘనంగా జరిగిపోతుంది. ఈ అన్ని గేమ్స్లో కూడా 3 లక్షల కాంపిటేటివ్ ఈవెంట్స్, 3 లక్షల టీమ్స్తో ఈ గేమ్స్ అన్నీ కూడా జరిగిపోతాయి. రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ ఉంటాయి. అండ్ ఇప్పుడు రైట్ నౌ లోగో అండ్ మాస్కాట్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఫ్రీగా లోగో అండ్ మాస్కాట్ కాంపిటీషన్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి మరి 50,000, 20,000, 10,000 రూపీస్ ప్రైజ్ మనీ కూడా వాళ్ళు ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ లోగో అండ్ మాస్కాట్ని ఎవరైతే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ వస్తారో ఆ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇదే మనం గవర్నమెంట్ ఈ లోగో అండ్ మాస్కాట్ కింద కూడా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి మేడం చెప్పండి. మేడం గారు